దేవానాంచ రుష్ణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి నక్షత్ర జ్యోతిష్యారం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి. నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ నవముఖి రుద్రాక్ష గురించి. నవముఖి అంటే తొమ్మిది ముఖాలు గల రుద్రాక్ష. ఇది యమధర్మరాజుకి ప్రతిరూపము. దీన్ని ధరించిన వారికి యముని భయం ఉండదు. దీనికి తొమ్మిది ముఖాలు గల నవముఖి రుద్రాక్షను నవశక్తి దేవతలతో సమానము. ఒకటి విద్యాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, శాంతశక్తి, వామశక్తి, జ్యేష్ఠశక్తి, అంగశక్తి, వశస్థి, దుర్గాదేవి అవతారాలు. నవముఖి రుద్రాక్ష ధరించిన వారికి శని రాహు కేతుల యొక్క దోష నివారణ జరుగుతుంది. మరియు గురు చంద్రులు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు గ్రహాల యొక్క అనుకూలత లభిస్తుంది. నవముఖి రుద్రాక్షకు ఆదిదేవత కేతుగ్రహము. కేతుగ్రహం యొక్క ఇబ్బందులు ఉన్న వ్యక్తులు కూడా ఈ రుద్రాక్షను ధరించవచ్చు. దాని యొక్క దోష నివారణ జరుగుతుంది. సర్వత విజయాలు లభిస్తాయి. ఈ నవముఖి రుద్రాక్ష ధరించిన వ్యక్తులకు స్త్రీలకు గర్భస్రావం దోషాలు తొలగిపోయి మంచిగా ప్రసవం అవుతుంది. నవముఖి ధారకులకు ఆధ్యాత్మిక అభివృద్ధి, పరోపకార బుద్ధి, కీర్తి, వ్యవహారంలో విజయము మరియు సిరి సంపదలు లభిస్తాయి. దీన్ని ధరించిన వారికి మృత్యు భయము తొలగుతుంది. తాంత్రిక శక్తుల ప్రభావము నివారించి రక్షణ కవచంగా ఇది ఉపయోగపడుతుంది. దీని కుడిభుజముకు ధరించిస్తే అద్భుతమైన పాశ్చాత్యము, నేర్పితనము, దేహదారుఢ్యము లభిస్తుంది. శిశుహత్య పాతకము నివారణ అవుతుంది. నవముఖి నాలుగు రకాలుగా లభిస్తుంది. ఒకటి శ్వేతవర్ణ నవముఖి. ఇది కుండలి శక్తిని జాగృతపరుస్తుంది. రక్తవర్ణ నవముఖి. ఇది శిశుహత్య పాతకము నుంచి నివారణ కలిగిస్తుంది. పీతవర్ణ నవముఖి. ఇది కాలభైరవ అనుగ్రహ ప్రాప్తి లభిస్తుంది. శ్యామవర్ణ నవముఖి. ఇది సర్వ సంపదలను, సర్వ విజయాలను చేకూరుస్తుంది. ఈ నవముఖి రుద్రాక్షను ధరించడానికి ముందు ఈ మంత్రం జపించవలను. ఓం రీం యం రం లం. ఓం రీం హూం నమః. ఓం బ్రహ్మ దేవాయ నమః. ఓం ధూం దుర్గాయ నమః. ఓం జూం నవవర్తేశ అనే మంత్రాన్ని జపిస్తూ మాలను మెడలో ధరించిన వారికి అన్ని గ్రహాల యొక్క బాధలు తొలగిపోయి సమాజంలో మంచిగా జీవించగలుగుతారు.